మరో 3 రోజుల్లో ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది అనగా అన్ని ఫ్రాంచైజీలకు గట్టి షాక్ తగిలింది. సౌత్ ఆఫ్రికా ప్లేయర్లంతా ఈ సీజన్ తొలి 2-3 మ్యాచ్లకు ఆడే అవకాశం అయితే కనిపించట్లేదు. తమ దేశం తరఫున ఆడాల్సిన నేపథ్యంలో ఆరంభ మ్యాచ్లకు వీరైతే దూరం కాబోతున్నారు. ఐపీఎల్లో దాదాపు అన్ని జట్లలోనూ సౌత్ ఆఫ్రికా ప్లేయర్లు కీ రోల్ పోషిస్తున్నారు. ఇక డిఫెండింగ్ ఛాంపియన్స్ అయిన గుజరాత్ టైటన్స్లో కీలకమైన డేవిడ్ మిల్లర్ కూడా ఆరంభ మ్యాచ్లు అయితే ఆడే అవకాశం కనిపించట్లేదు. నెదర్లాండ్స్తో సౌత్ ఆఫ్రికా జట్టు వన్డే సిరీస్ అయితే ఆడాల్సింది. ఈ సిరీస్ ఆడేందుకు వెళ్తుండడంతోనే సఫారీ ప్లేయర్లు ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్కి అయితే దూరం అవుతున్నారు. నెదర్లాండ్స్ జట్టు పసికున అయినప్పటికీ వన్డే ప్రపంచ కప్ ముందు ఆడే ప్రతి మ్యాచ్ సౌత్ ఆఫ్రికాకు కీలకం కాబోతుంది. ఈ క్రమంలోనే పూర్తి బలం ఉన్న జట్టును సౌత్ ఆఫ్రికా క్రికెట్ బోర్డు అయితే ప్రకటించింది. ఇక ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్లకు దూరం అవుతున్న ఆటగాళ్లలో చూసినట్టయితే క్వింటన్ డికాక్, మార్కో జాన్సన్, హెండెన్ క్లాసెన్, సీసండా మగల, ఐడెన్ మార్క్రమ్, డేవిడ్ మిల్లర్, లుంగి ఎంగిడి, అండిచ్ నోర్జే, కగిసో రాబడా, రసి వండే డూసెన్ వంటి ఆటగాళ్ళు ఉన్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను ఫ్రెండ్స్.